వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు హత్యలు పెరిగిపోయాయని రాష్ట్ర మాల మహాగర్జన వ్యవస్థాపక అధ్యక్షులు దానం లాజర్ బాబు ఆరోపించారు. తొండంగి గ్రామానికి చెందిన యువకుడు నడిపిలి రాము హత్య నేపథ్యంలో దళిత సంఘాలు నిరసన దృష్టిలో ఉంచుకొని పిఠాపురంలో దానం లాజర్ బాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసులపై దానం లాజర్ బాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ జిల్లాలో మరి మా యొక్క పోరాటాన్ని మరి చాలా మంది దళిత సంఘాలు అందరూ కలిపి అందరి కృషి వల్ల మరి ఆ రోజు గట్టిగా పోరాటం చేయడం వల్ల అధికారులు స్పందించి ఇక్కడ నిజమైన అన్యాయం జరిగిందని చూడ కలిసి ఆ రోజుని ఆ కురాడికి ఎంటెంటనే వచ్చి మరి ఆ కురాడికి భూమి ఇళ్ల స్థలం ఉద్యోగం మూడు ఇవ్వడం జరిగింది. మరి అట్రాసిటీ యాక్ట్ ప్రకారంగా డబ్బులు కూడా ఇవ్వాలి. మరి ఇప్పుడు ఇంకా ఇచ్చినట్టు ఏం తెలియలేదు కనుక డబ్బులు ఇవ్వాలి. మరి పదే పదే మా దళితుల మీద దాడులు జరుగుతుంటే మేము అందరం కలిసి ఒక ఉద్యమంగా చేద్దారని ఒక అందరం కలిసి మాట్లాడుకుందాన్ని ఒక సందర్భం పెట్టినగడికి పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రభుత్వం మమ్మల్ని ఆపడం జరుగుతుంది. ఇది చాలా దుర్మార్గం. ఇది మమ్మల్ని ఎలాగ ఆపడం మంచి పద్ధతి కాదు. దళితులకు అన్యాయం జరిగినప్పుడు మేమందరం కూర్చుని చర్చించుకుని దాని మీద ఏ విధంగా వెళ్ళాలా అనే దాని మీద చేయాలా. మరి ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాడిచెట్టి రాజా ఎంత జరుగుతున్నా ఒక ప్రెస్ మీట్ పెట్టి దోషుల్ని శిక్షిస్తాం, దోషుల్ని అరెస్ట్ చేస్తాం, వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాం, దళితులకు అండగా ఉంటామని ఏనాడు కూడా ఆయన ఖండించిన పాపనకు పోలేదు.